దేశంలో వ్యక్తి స్వేచ్ఛ ఉల్లంఘన జరుగుతుందన్నారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి. మీడియా పేరుతో అర్ణబ్ స్వామి వ్యక్తి స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేస్తున్నాడని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీపై అర్ణబ్ చేసిన ఆరోపణల మీద ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ణబ్ స్వామిపై చర్యలు తీసుకోవాలని పాతగుంటూరు పిఎస్ లో మస్తాన్ వలి ఫిర్యాదు చేశారు. లాక్డౌన్ నడుస్తున్న తరుణంలో సామాజిక దూరం పాటిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి పాతగుంటూరు పోలీస్ స్టేషన్ కు వెళ్లిన మస్తాన్ వలి ఫిర్యాదు అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ దేశంలో ఇవాళ కరోనా వైరస్ వచ్చి యావత్ భారత్ జాతి ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు కూడా భయాందోళనలో ఉన్నటువంటి పరిస్థితిలో రిపబ్లికన్ టీవీ ఛానల్ ఎండి అర్ణబ్ గోస్వామి పిచ్చుకుక్క గరిసినట్టుగా ఈ సమాజంలో మతోన్మాదాన్ని చిమ్మేటటువంటి ప్రయత్నం, ఈ దేశంలో విభజించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు, జర్నలిజానికి అవమానించేటటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఒకసైపు చూస్తే శ్రీమతి సోనియా గాంధీ గారు 1968లో ఈ దేశానికి ఇందిరాగాంధీ కోడలుగా, రాజీవ్ గాంధీ గారి భార్యగా ఈ దేశంలో వచ్చినటువంటి మహానాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు, ఒకవైపు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు, ఈ దేశం కోసం ప్రాణత్యాగాలు చేసినటువంటి శ్రీ రాజీవ్ గాంధీ గారు, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆవిడ మహారాష్ట్రలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతంలో చించోళి అనేటటువంటి ఒక గ్రామంలో ఇద్దరు సాధువులు మొన్న 16వ తారీఖున వాళ్ళు లాక్డౌన్ యొక్క నియమ నిబంధనలు ఉల్లంఘించి వాళ్ళు ఎక్కడికో వాళ్ళ పర్సనల్ పని మీద వెళ్తా ఉంటే అది గిరిజనులు ఉండేటటువంటి ప్రాంతంలో ఆ గిరిజనులంతా కూడా కలిసి మా పిల్లల్ని చంపడానికి వచ్చిన సాధువులేమో అని చెప్పి వాళ్ళ మీద తిరుగుబాటు చేసి చంపినటువంటి పరిస్థితి, దానిని కోడిగట్టి మీద ఈకలు లాగినట్టుగా కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీ గారికి ఏం సంబంధం? అది సోనియా గాంధీ గారిని తీసుకొచ్చి ఈ యొక్క జరిగినటువంటి దాని మీద పూర్తిగా అన్యాయం చేస్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ మీద నెపం పట్టడమే కాకుండా సమాజంలో మహిళల పట్ల మంచి భావం లేనటువంటి వైరాగ్యాన్ని కంటిస్తూ ఇవాళ బుద్ధి తెచ్చుకో, నీకు నిజంగా ప్రజలు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో ఇదే లాక్డౌన్ లేకపోతే నిజంగా నీకు బుద్ధి చెప్పేవాళ్ళు, ఇవాళ పరిస్థితుల్లో ఒళ్ళు దగ్గర పెట్టుకో, జర్నలిజం అంటే మాకు విపరీతమైన నమ్మకం ఉంది, ఇలా ప్రజాస్వామ్యం మీద 4వ పునాదిగా మేము నమ్ముతాం ప్రచార సాధనాన్ని, కానీ నువ్వు జర్నలిజానికి అవమానం తెచ్చే విధంగా పనిచేస్తున్నటువంటి దాన్ని ఖండిస్తూ ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ ఇవ్వటం జరిగింది, దీని మీద రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది, వ్యక్తి యొక్క స్వేచ్ఛ ఉల్లంఘన జరిగింది, అర్ణబ్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని జర్నలిజం చెయ్యి, జర్నలిజంగా ఒక మేము తప్పకుండా అమ్ముకుంటాం, ఇటువంటి సమాజంలో విషం చిమ్మేటటువంటి ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ వెంటనే ఎంక్వైరీ చేసి వారిని కేసు పెట్టి అరెస్ట్ చేయవలసిందిగా డిమాండ్ చేస్తాము.